హలో ఫ్రెండ్స్, ఈరోజు మన లైషస్ కిచెన్లో బటర్ చికెన్ హోమ్ మేడ్ రెస్టారెంట్ స్టైల్ అండి. చాలా అద్భుతమైన రెసిపీ, మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది ఇంట్లోనే చేసుకున్నానండి నేను, రెడ్ చిల్లీ పౌడర్ వేసి కాస్తంత మిక్స్ చేసి 1 కేజీ చికెన్ కా బాగా కడిగేసుకొని బొక్కలు ఉన్న గిన్నె లేదా స్ట్రెయినర్ అందులో వేసేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు కర్డ్ వేస్తున్నాను, గరం మసాలా వేశాను, చికెన్ మసాలా 1/2 టీ స్పూన్ వేశాను, ఉప్పు 1/2 టీ స్పూన్, జీరా పౌడర్ వేస్తున్నాను 1 టీ స్పూన్. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. కబాబ్ మసాలా చూసారా, కబాబ్ మసాలా 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. చాలా చక్కటి రెసిపీ అండి. నిమ్మకాయ 1 పడుతుంది, లెమన్ 1 నిమ్మకాయ మొత్తం పిండేసుకొని, అలాంటి గింజలు ఏమైనా పడిపోతే పక్కకు తీసేసుకోండి. చక్కగా ఇప్పుడు చికెన్కి మొత్తం పట్టేలాగా మసాజ్ చేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు లేదా 1/2 అవర్ పాటు ఉంచాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఉంచాల్సిందే, ఎందుకంటే ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలానే అండి. ఇప్పుడు కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కసూరి మేతి వేసేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, చక్కగా మ్యారినేట్ అవ్వాలి. ఈ మసాలా అనే ఈ బటర్ చికెన్కి 1 టేస్ట్ ఇచ్చేదండి. ఇంకొక ప్యాన్లో 1 కప్ వాటర్ వేసుకొని టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వేసి, ఇలాచి 3, తేజ్పత్తా, చెక్క లవంగ, స్టార్ అనీస్ అండ్ జీరా, సజీరా 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి చక్కగా మగ్గించండి. 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేయాల్సిందే, 1/8 జీడిపప్పు వేయాల్సిందే, ఎందుకంటే జీడిపప్పు వల్లే మన గ్రేవీకి మంచి టేస్ట్. చూసారా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుందాం. గ్రైండ్ చేసేటప్పుడు మీరు ఈ తేజ్పత్తా అంటే బిర్యానీ ఆకుని పక్కకు తీసేసేయండి. చూసారా ఎంత చక్కగా మ్యారినేట్ అయిపోయిందో రెసిపీ. ఆహాహాహా, చికెన్ మొత్తం చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్యాన్, నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ముక్కలని మెత్తగా ఉడికించాలి, షాలో ఫ్రై చేయాలి. చూసారా మొత్తం ఇలా పరుచుకొని చికెన్ని మొత్తం సిమ్లో పెట్టేసుకొని షాలో ఫ్రై చేయాలి. మీకు నాన్ స్టిక్ ప్యాన్ లేదంటే దోశ పెనం ఉంటుంది కదా, ఆ దోశ పెనం పైన కూడా మీరు ఈ చికెన్ని వేయించుకోవచ్చు. చికెన్ మొత్తం ఇలా పరుచుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఇలా 2 పొయ్యిల మీద మగ్గి చేసుకుంటే చకచకమంటూ బటర్ చికెన్ చూసారా, ఆహాహా ఎంత ఎమ్మిగా కనిపిస్తుందో కదో అసలు, ఆహాహా వావ్, ఎక్సలెంట్గా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇంకొక కడాయిలో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న మసాలా, టమాటో, గోడంబి, ఆనియన్స్, చెక్క లవంగాలు ఇవన్నీ వేయించుకున్న వేసి ఉడకపెట్టి గ్రైండ్ చేసుకున్న మసాలాలోకి ఫ్రై చేసుకున్న చికెన్ మొత్తం వేసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో, ఆహాహా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అండ్ ఇల్లు మొత్తం ఘుమఘుమలాడుతూ చక్కటి స్మెల్స్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ కసూరి మెత్తి పౌడర్ అండి, కాస్తంత వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అమూల్ వరి ఫ్రెష్ క్రీమ్ 3 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. అమూల్ వరి ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను, అమూల్ వరి బటర్నే యూస్ చేశానండి. మీకు నా దగ్గర క్రీమ్ లేదబ్బా అని అనుకున్న వాళ్ళు పాల మీగడ ఉంటుంది కదా, పాల నుంచి తీసిన మీగడని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసేసి అందులో అల్లం, వెల్లుల్లి దంచినది వేసుకొని కాస్తంత సాజీరా వేసేసి, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి, సీక్రెట్. ఈ చక్కటి స్మెల్స్ అండ్ ఆరోమాస్ రెస్టారెంట్లో వచ్చేది ఈ ఇలాంటి చిట్కాల వల్లే అండి, చక్కటి చిట్కా అండి ఇది, మీరు గమనించండి. వేసేసుకొని కాస్తంత సిమ్లో ఆయిల్ మొత్తం సైడ్స్కి వచ్చేలా వేయించుకుంటే ఆహా చూసారా, చికెన్ బటర్ మసాలా తినడానికి సిద్ధం. హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రెస్టారెంట్ స్టైల్లో మీరు ఇంట్లోనే రుచిగా మటన్ బిర్యానీతో కానీ,
పుల్కా, నాన్, రోటీ, చపాతి, ఇంకా రకరకాలైన రోటీలతో అద్భుతంగా ఎంజాయ్ చేసుకోవచ్చు. జీరా రైస్కి ది బెస్ట్ కాంబినేషన్ అండి. మీరు కూడా ఇంట్లోనే చేసుకొని ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైవ్ శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.